పట్ల పోలీసులు ఇన్స్పెక్టర్ గోవిందర్ రెడ్డి గారి దర్శకత్వంలో 1000 మంది కోడి పందాలు నిర్వహించే వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి అంటే 2 కోడ్లను 8 కత్తులు మరియు సింగిల్ ఒక రోపు, ఒక 4 సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్ 4, నెట్ క్యాష్ 6250. వీళ్ళ పేర్లు తోమశెట్టి శివయ్య, వెంకటేశ్వర్లు, సిరిమల్ల మురళీ మోహన్, పేర యాకూబ్, ప్రమీర్ వేణుగోపాల్, చెల్ల రవి, కుంచల కృష్ణ, ఎల్సెట్టి చంద్రయ్య, కన్నీర అన్కన్న. వీళ్ళు ఇప్పుడు మన పట్టిగూడ హామ్లెట్ ఆఫ్ రంగనగడ్డ దగ్గర ఈ కోళ్ళ పందాలు నిర్వహిస్తున్నారు. నమ్మదగిన సమాచారం ప్రకారం ఏసీపీ ఈ మల్లారెడ్డి, ఏసీపీ ఇబ్రాహీంపట్నం మల్లారెడ్డి గారి దర్శక సూచనల మీద వీళ్ళు రేడ్ చేసి వీళ్ళ పట్టుకోవడం జరిగింది. ఈ కోడి పందాలు అంటే ఈ యాక్చువల్లీ కోడి పందాల సీజన్ కాదు, అయినా ఈ ఏరియాలో నడుస్తూ తెలిసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇలాంటి ఇప్పుడు ఈ కోడి పందాలు నిర్వహించే వాళ్ళు కానీ, ఈ గ్యాంబ్లింగ్ వారి కానీ, ఇప్పుడు సిపి గారి సూచనల ప్రకారం ఉత్పాదన ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అడల్ట్రేషన్ జరుగుతుంది, ఆ టైప్లో ఈ పెట్రోలింగ్ లో పాత్ర, పెట్రోలింగ్ లో దీని విషయంలో ఇన్ఫర్మేషన్ వచ్చి రెడ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో రిమాండ్ చేస్తాము. అంటే ఈ ఈ కోడి పందాల్లో ఈ ఈ మన కోడి పందాలు పట్టుకున్న దాంట్లో మంచి అంటే ఈ పోలీసు వాళ్ళకు అప్లై చేస్తున్నాం. ఎంత క్యాష్? ఎంత నిర్వాహకుడు తమ్మిశెట్టి శివయ్య. వాళ్ళ దగ్గర నుంచి 2 కోళ్ళు, 4 నైట్స్ 8 నైట్స్ ఉన్నాయి, 4 సెల్ ఫోన్స్, 4 మోటార్ సైకిల్స్, నెట్ క్యాష్ 6250 రూపాయలు. వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళే, వీళ్ళు మహేశ్వరం అంటే చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు, మేస్త్రీలు వీళ్ళు బద్దెన కింద వచ్చిండ్రు, అంటే ఇక్కడ చేసుకుంటూ ఈ కుల పందాలు పాల్గొన్నారు. ఎక్కడ ఆడతారు సార్ ఈ కుల పందాలు ఎక్కడ ఆడతారు? ఇప్పుడు రంగనగడ్డ పాతిగడ్డ ఏరియాలో, రంగనగడ్డ హండ్రెడ్ పాతిగడ్డలో జరుగుతుంది. నిర్మానుష్య ప్రాంతంలో జరుగుతుంది ఓపెన్ ప్లేస్ లో.